మనిషికి ఈ శరీరము ఒక వాహనం లాంటిది. దీని సహాయంతో తమ స్వస్వరూపం యొక్క సాక్షాత్కారం పొందవచ్చు. మానవ దేహం కర్మయోని, మనుష్య లోకల్లో కర్మక్షేత్రం కనుక కర్మ చేస్తూనే ఉండాలి. మిగిలిన దేవయోని, పశుయోని అన్నీ కూడా భోగయోనులే. పశుపక్షాదులు దేవతలైనా సరే పూర్వజన్మ వారు చేసినటువంటి పాప పుణ్య కర్మల ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కర్మతోటే జీవులు పునర్జన్మ తీసుకుంటారు. జన్మ మరణాలు దేహ ధర్మాలు, ఆకలి తప్పులు ప్రాణుల యొక్క ధర్మాలు, సుఖదుఖాలు మనసు యొక్క ధర్మములు. కనుక ఆత్మ ధర్మమేమీ కాదు అని తెలుసుకోండి. ఎందుకంటే ఆత్మ గుణాతీతమైనది. కానీ